ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. ఆదివారం తిరువనంతపురం వేదిక జరగబోతున్న 2 టీ20లో పర్యాటక ఆశీస్తో అమితుమీ తేల్చుకోబోతుంది. తొలి టీ20 గెలిచిన ఉత్సాహంలోనే 2 మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్లో ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు తొలి టీ20లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి తేరుకోవాలని ఆశీస్ భావిస్తోంది. తొలి టీ20లో బౌలింగ్ బ్యాటింగ్ లో సమష్టిగా రాణించిన టీమిండియా తమ కాంబినేషన్ లో వ్యూహాత్మక మార్పు చేయబోతుంది. తిరువనంతపురం పిచ్ పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండబోతున్న నేపథ్యంలో ఎక్స్ట్రా పేస్ ఆప్షన్ తో బరిలోకి దిగబోతుంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శివన్ దుబేని ఆడించే అవకాశం ఉంది. శివన్ దుబే తుది జట్టులోకి వస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. వైజాగ్ వేదిగా జరిగిన తొలి టీ20లో శివం దుబే లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో టీమిండియా లోయర్ ఆర్డర్ తడబడింది. రింకు సింగ్ లేకుంటే టీమిండియాకి పరాజయం ఎదురయ్యేది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన అక్షర్ పటేల్ తేలిపోయాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దాంతోనే అతన్ని పక్కన పెట్టి శివన్ దుబేని ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర్ పటేల్ కి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం రవి బిష్నోయ్ లేదా తిలక్ వర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ లో ఒకరు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లని కొనసాగించాలి అనుకుంటే శివన్ దుబే కోసం ఓ బ్యాటర్ ని పక్కన పెట్టాలి. అప్పుడు తిలక్ వర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ లో ఒకరు బెంచ్ కి పరిమితం అవుతారు. వైజాగ్ టీ20లో తిలక్ వర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దురదృష్టవశాత్తు డైమండ్ డక్ అయిన రుతురాజ్ గైక్వాడ్ కి మరో అవకాశం దక్కనుంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రింకు సింగ్ సూపర్ ఫామ్ లో ఉండడం జట్టుకి కలిసి వచ్చే అంశం. బౌలింగ్ లో ముఖేష్ కుమార్ యార్కర్స్ తో బింబేలెత్తిస్తున్నాడు. స్పిన్నర్లు ఇతర బౌలర్లు గాడిన పడితే టీమిండియాకి తిరుగుండదు. ఈ మ్యాచ్ లో కూడా వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్ లకి చోటు దక్కే అవకాశం లేదు. ఇక అంచనా ప్రకారం ఆసీస్ తో 2 టీ20కి భారత ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లేదా తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివం దుబే, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధి కృష్ణ.